परम शांति बेहद परिवार मनकु बापूजी चेप्पिनटुवंटि परिवर्तन प्रोसेस सूक्ष्म वतनंलो जरुगुतुन्नटुवंटि प्लान रीफाइन रीचेंज एला अवुतुंदी अनेटुवंटि विषयं गुरिंचिनटुवंटि मैटर्स क्लास बापूजी चेप्तू उन्नारु। ఫస్ట్ నుండి కూడా మనం పరివర్తన 2018 నుండి ప్రారంభమవుతుంది అని చెప్పాము. ఇది చాలామంది దీనికోసము మిమ్మల్ని తయారు కమ్మనమని 2017 నుండి ఆత్మస్వరూపంగా తయారు కండని చెప్తూనే ఉన్నా. కానీ బేహద్ పిల్లలు ఆత్మస్వరూపంగా కాలేకపోయారు. మరి 2018లో ప్రోగ్రాము మరి మనకు కొంచెం చేంజ్ అయిపోయింది. ఆత్మయే కదా పవర్ తీసుకునేది. మీరు ఆత్మస్వరూపంగా తయారు కాకపోతే పవర్ని ఆ టైంలో ఎలా తీసుకున్నారు? తీసుకోలేకపోయారు. ఇకపోతే చోటు రామ్ బాపూజీకి ఇంత బేహద్ద జ్ఞానం అనేది లేదు. జ్ఞానం అనుసారంగా ఆయన ఆలోచించలేదు. నాకు అయితే త్వర త్వరగా వైండప్ చేసి పిల్లల్ని ఈ యొక్క కష్టం నుండి ఈ దుఃఖ ప్రపంచం నుండి శ్రమ లేకుండా తేలిగ్గా తీసుకొని వెళ్ళిపోవాలి అనేటువంటి సంకల్పంతో ఆ డేటుని సమయాన్ని ఫిక్స్ చేశాము. అయితే పైనుండి పాయింట్ అంటే 0.25 పవర్ని మాత్రమే పైనుండి దించడం జరిగింది. ఆ టైంలో మన కనెక్షన్లో కూడా 2000 మంది ఆత్మలు ఉన్నారు. కనెక్షన్ అంటేనే బాపూజీతోటి యోగం చేసేటువంటి వాళ్ళు. మనము 18/1/18 అంటూ డేటు కూడా ఇయర్ కూడా టైం కూడా చక్కగా ఓపెన్ చేసి పెట్టేశాము. అది సూక్ష్మ జగత్తులోని ఆత్మలందరికీ తెలిసిపోయింది. పవర్ ఇవ్వటం జరిగినప్పుడు ఇది క్వాలిటీ క్వాంటిటీ చాలా తక్కువగా ఉన్న కారణం వల్ల పూర్తిగా బేహద్ పిల్లలకి కూడా బేహద్ పిల్లలకు ఈ యొక్క విషయము తెలిసింది. సూక్ష్మ జగత్తు ఆత్మలకు కూడా మరి ఈ విషయం తెలిసిన కారణం వల్ల వాళ్ళు బేహద్ పిల్లలు ఎదురుగా వచ్చి కూర్చొని ఆ పవర్ని కాస్త తీసుకొని వెళ్ళిపోయారు. పిల్లలకు ఏదో ఒక సెకండ్ కొద్దిగా పవర్ అనిపించింది. కానీ ఆ పవరే గనక ఫుల్గా పంపించినట్లయితే మేము అనుకున్న 1 సెకండ్లో వ్యక్తం నుండి అవ్యక్తం అయిపోతారు అని సంకల్పం మేము చేశాము. ఇలాగే ప్లాన్ కూడా జరిగింది. కానీ ఆత్మలందరూ కూడా వారి వారి యొక్క స్థితిని తయారు చేసుకోలేదు. నేను 1997 నుండి ఆత్మస్వరూపంగా కండి అని కూడా జ్ఞానం ఇచ్చాను. ఇదే కాకుండా 1936 నుండి బీకే నుండి పీబీకే నుండి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆత్మ జ్ఞానము అనేది చెప్పడం జరిగింది. అసలు బీకేలో ఫస్ట్ లెసనే ఈ పాఠము నేర్పించారు కూడా. ఆత్మ అనేది ఈ శరీరాన్ని నడిపించేటువంటిది, కర్మ చేయటానికి సాధన. ఆత్మగా అనుకొని పరమాత్మని కనెక్షన్ చేసి శివ బాబాని జ్ఞాపకం చేయండి అని బీకేలో నేర్పడం జరిగింది. మరి కనెక్షన్ అంటే ఏంటి? యోగము. మరి బీకేలో కూడా 1976లో వినాశనం అవుతుంది, సంఘం యుగం 40 సంవత్సరాలే అని చెప్పారు. వినాశనము కాలేదు, పరివర్తన. మరి దీన్ని ఎవరు ఒప్పుకుంటారు? భూమిపైన వినాశనం వినాశనం అనే మాట అలవాటు పడిపోయారు. అందుకనే వాళ్ళు కూడా వినాశనం అనేస్తూ ఉన్నారు. ఇక్కడ భూమి మీద 4 యుగాల తర్వాత అర్ధప్రలయం, 71 సార్లు అర్ధప్రలయాలు జరిగిన తర్వాత ప్రళయము, కల్ప ప్రళయము, మహాకల్ప ప్రళయము జరుగుతూ ఉంటుంది. అంటే శివుడు సూర్యుల్లోకి ప్రవేశించి కాలాగ్నిని వర్షింపచేసి ఈ యొక్క బ్రహ్మాండాన్ని తన లోపలికి ఇముడ్చుకునేవాడు. ఇలాగే మహాబ్రహ్మాండం మహాశివుడు కూడా గెలాక్సీలోనున్న అనంత కోటి బ్రహ్మాండాలను తన రోమ రోమల్లోకి ఇముడ్చుకున్నాడు. బీహద్దు మహాకాల ప్రళయం మనది అని అనుకోండి. అసలు ఇది మహాకాల ప్రళయం కాదు, మహాకాల పరివర్తన. ఫస్ట్లో ప్రళయము అనే మాట పరివర్తన అనేది చెప్పాను. దీని గురించి పుస్తకం కూడా ఒకటి ఉన్నది, మంది వీడియో కూడా చేయటం జరిగింది. అనంతకోటి బ్రహ్మాండాలు మహాకాల ప్రళయము అని ఆ వీడియో మళ్ళీ ఒకసారి మీరు చూడండి అంటున్నారు బాపూజీ. ఇప్పుడు జరిగేది ప్రళయం కాదు, పరివర్తన. దీనిలో బేహద్దు పిల్లలు పవర్ తీసుకొని మరి పవర్ని తోటి పరివర్తన
వ్యక్త నుండి అవ్యక్తంగా అవ్వటంతోటే జరుగుతుంది. ఫస్ట్ ఏదైనా కూడా సూక్ష్మంలోనే స్టార్ట్ అవుతుంది. ముక్తి జీవన్ముక్తి కార్యక్రమం ప్రారంభమైంది అని చెప్తూ ఉన్నారు బాపూజీ. మనము నిన్న విన్న దాంట్లో సూక్ష్మ జగత్తు ఆత్మలు 1200 మంది ముక్తి అయిపోయారు అని విన్నాం కదా. ఇప్పుడు చూడండి, ఏదైనా సూక్ష్మంలో ముక్తి జీవన్ముక్తి కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత స్థూలంగా జరుగుతుంది అని ఆనాడు కూడా 4 సంవత్సరాల క్రితం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం 18/18 ఆత్మలు సంపూర్ణంగా తయారు కాలేదు. బాపూజీ కనెక్షన్లో, బాపు కనెక్షన్లో, నా కనెక్షన్లో అయితే 2000 మంది ఉన్నారు అని అంటున్నారు బాపూజీ. కానీ వీళ్లకు సూక్ష్మ జగత్తు ఆత్మల్లో చాలామంది ప్రవేశించి తీసుకొచ్చిన వాళ్లే. పవర్ని ఆ ప్రవేశించిన వాళ్ళు తీసుకొని వరదానం పొంది జ్ఞానం పొంది వెళ్ళిపోయారు. అందుకనే 2000 మంది కూడా 100 మంది మాత్రమే మిగిలారు ఇప్పుడు. ఇకపోతే అందుకనే కరెక్ట్గా రిజల్ట్ రాలేదు. 5% కూడా రిజల్ట్ రాలేదు అంటే మరి బాపూజీ దగ్గర ఉన్నది ఒరిజినల్ అసలైన భేదాత్మలు కాదు. ఆ సమయంలో మరి 1000 మంది వచ్చారనుకోండి, ఏ ఒక్కరో ఇద్దరు మాత్రమే నిలిచిపోయేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఏంటి, ఇక్కడ 33 కోట్ల దేవతా ఆత్మలు వీళ్ళని తీసుకుని రావటం కూడా జరిగింది. సూక్ష్మ జగత్తులోని 33 కోట్ల దేవతా ఆత్మలు ఉన్నారు, ప్రవేశించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకనే వీళ్ళు సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి 33 కోట్ల దేవతలైతే బేహద్దు పిల్లల ఇళ్లల్లో వైఫై ఉన్నప్పుడు వాళ్లకు రేసెస్ వేసి రాత్రింబవళ్ళు బాపూజీ వీడియోలు వేయించుకొని మరీ జ్ఞానం విన్నారు. జ్ఞానం విని అర్థం చేసుకొని వాళ్ళు సూక్ష్మ జగత్తులో కూర్చొని బాపూజీ వచ్చారు పరివర్తన ప్రాసెస్ స్టార్ట్ చేసి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తారు అని కూర్చున్నారు, జ్ఞానం విన్నారు. మరి సంఘటన జరిగినప్పుడు కూడా సూక్ష్మ జగత్తాత్మలు వస్తారు అని కూడా చెప్తున్నారు బాపూజీ. సూక్ష్మ జగత్తులో పరిస్థితి ఇప్పుడు చాలా ఖరాబ్గా ఉంది. నలువైపులా వాయుమండలం కూడా పూర్తిగా ఖరాబైపోయి ఉంది. భూమిపైన అనేక మత సంప్రదాయాల్లో కల క్లేశాలు, యుద్ధాలు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సూక్ష్మ జగత్తు వాళ్ళే చేయిస్తూ ఉన్నారు. సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి ఆత్మలు, జ్ఞాని ఆత్మలు వీళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముక్తి జీవన్ముక్తిని కోరుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ పని స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళటం అనేది జరుగుతుంది. తర్వాత స్థూల వతనంలో కూడా ఈ పని ప్రారంభమవుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి స్థూల వతనంలో చెప్పినటువంటి ప్లాను ఎవరో ఒకరు మరి కాలెత్తి అడ్డుకుంటూనే ఉన్నారు. అందుకని ప్రతి ఒకసారి కూడా రిఫైన్ రీచేంజ్ అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడూ కూడా మరి చెకింగ్ కూడా జరుగుతూ ఉంటుంది, పైన ప్లాన్ కూడా వేస్తూనే ఉన్నారు. జ్ఞానం యొక్క పాయింట్స్ అనుసారంగానే ప్లాన్ కూడా మారుతూ ఉంటుంది. అసలు మా యొక్క మరి బాపూజీ యొక్క ఒరిజినల్ ప్లాన్ ఏంటి అంటే బేహద్దు పిఎంది, చోటురాం బాపూజీది కూడా మల్టీ యూనివర్స్ను మొత్తాన్ని కూడా ముక్తి ఇచ్చేయాలి అని. 9 లక్షల మంది ఆత్మలకు అందరినీ కూడా పైన తీసుకొని వెళ్ళిపోవాలి. మల్టీ యూనివర్సులోని ఆత్మలు అంటే 9 లక్షలు మరి పైన వాళ్ళు కదా. అందుకని మల్టీ యూనివర్సులో ఆత్మలైతే పైకి ముక్తి అయిపోతారు. ఇక 9,16,008 స్పెషల్ క్వాలిటీ ఆత్మలు మరి ఇక్కడ నుండి సీదా విమానంలోకి తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టాలి. చోటూరాం బేహద్దు ఆకారి బాపు, బేహద్దు పిల్లల యొక్క రచయిత వీళ్లను తీసుకొని వెళ్తారు అని అర్థం. ఇక ఎప్పుడైతే మల్టీ యూనివర్స్లో మరి 10% పరమ కళ పవర్ని ఇచ్చినట్లయితే అది విసర్జన అయిపోవటం జరుగుతుంది. దానిపైన పరం లైట్ ప్రసారం వేసి పూర్తిగా మల్టీ యూనివర్స్ని ముక్తి చెయ్యాలి అని మా యొక్క ప్లాన్ అన్నమాట అంటున్నారు బాపూజీ. పరం లైటు వేస్తే చాలు, పూర్తిగా మల్టీ యూనివర్స్ కథమైపోతుంది. ఎలాగా అంటే మహాశివుడు మహాకాలుడైపోయి అనంత కోటి బ్రహ్మాండాలను తన రోమ రోమంలో ఇముడ్చుకున్నట్లు, మహాకల్ప ప్రళయంలో మరి అనంత అనంత బ్రహ్మాండాలన్నీ విసర్జన అయిపోతాయి కదా.
బ్రహ్మాండం విసర్జన శివుడు సూర్యుల్లో ప్రవేశించి కాలగ్నితోటి సమాప్తం చేస్తూ ఉంటారు. ఇది దీన్నే సైన్స్ వాళ్ళు బ్లాక్ హోల్ అని అన్నారు. కాలగ్ని అనగా బ్లాక్ హోల్ వాళ్ళకి కనిపించదు, పరం లైట్ పరం పవర్, అందుకని దీన్ని బ్లాక్ హోల్ అంటూ ఉన్నారు. ఇది కాలగ్ని అంటే ఇది ఈ యొక్క స్థూల అగ్ని కాలాగ్ని, తర్వాత పరమ అగ్నిగాను, పరమ అగ్ని పరమ వాయువుగాను, పరమ ఆకాశంగాను, తర్వాత మహత్తత్వంగాను వెళ్తూ అయిపోతూ ఉంటుంది. మహాశివుడు దగ్గరికి వెళ్ళటం, ఇలాంటి అనంత కోటి మహాశివుళ్ళు పరం మహా పరంధామంలోకి అనగా పరం మహా శివుడు లోపలికి కూడా ఇమిడిపోవటం, ఇలా గెలాక్సీలు విసర్జన అవుతాయి, బ్రహ్మాండాలు విసర్జన అవుతాయి, ఇంకా G1లో ఉన్నటువంటి G1 యూనివర్సు ఇలాగే విసర్జన అయిపోతూ ఉంటాయి, G2లో ఉన్న G1 యూనివర్సులు విసర్జన అయిపోతూ ఉంటాయి. ఇలాగా G1 మొదలుకొని G17 వరకు జరిగేటువంటి ఒక విసర్జన కార్యక్రమంతో పూర్తి మల్టీ యూనివర్స్ మొత్తం కూడా విసర్జన అయిపోతూ ఉంది. కానీ ఇది రిఫైన్ అయి రీచేంజ్ అయి ఇప్పటి వరకు చాలా మార్పు అనేది వచ్చింది అంటున్నారు బాపూజీ. ఎందుకంటే చాలాసార్లు జ్ఞానంతో పాటు రిఫైన్ అయిపోతూ ఉంటుంది ప్లాను. 10 కళల పవరు వేస్తే ఒక కళ పవర్ ఉన్నటువంటి ఆత్మలు మరి ముక్తి అయిపోతారు కదా. బాపూజీ ప్లాన్ ఏంటి అంటే ఇంకా ఇప్పుడు రిఫైన్ అయినటువంటి ప్లాన్ ప్రకారం మల్టీ యూనివర్స్లోకి దాన్ని కూడా 1% ఆత్మల్ని జీవన్ముక్తిలోకి తీసుకొని వెళ్ళాలి, 99% ముక్తి అయిపోతారు అని చెప్పటం. అయితే ఇక్కడ మరి మరలా 33 కోట్ల దేవీ దేవతల విషయం వచ్చింది. వీళ్ళు ఎవరు అంటే 21 వంశావళి రచయిత యొక్క రూపం G2లోకి వెళ్ళింది. ఆ G2లోకి వెళ్ళిన 21 వంశావళి రచన ఈ 33 కోట్ల దేవతలు. వీళ్ళు 198 కోట్ల సంవత్సరాల పూర్వం ఈ బ్రహ్మాండంలోకి వచ్చారు. వీరు నిరాకారి నుండి ఆకారిగాను, ఆకారి నుండి సాకారిగా కూడా వచ్చారు. కొందరు పైన కూడా ఉండి ఉన్నారు. వీళ్ళంతా కూడా 198 కోట్ల సంవత్సరాల నుండి జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నారు. ఇంకా బేహద్దు పిల్లలు అయితే 5000 సంవత్సరాల నుండి మరి జన్మ మరణ చక్రంలోకి వచ్చి వీళ్ళు కూడా మరి ఇరుక్కుపోయారు. అసలు వీళ్ళు బేహద్దు పిల్లలు 5000 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మ తీసుకున్నది ద్వాపరయుగం ఎండింగ్ కృష్ణావతార సమయంలో. కృష్ణావతార సమయంలోనే బంగారు ద్వారక తయారైంది. ఇది ఫస్ట్ పరమతత్వాలతో తయారైనది. ఇప్పటికీ కూడా మరి దీన్ని అది పరివర్తన పరమతత్వంతో మార్చలేకపోయారు కృష్ణవాలి ఆత్మ. అందుకని మళ్ళా ప్లాన్ను రిఫైన్ చేయటం జరిగింది. 33 కోట్ల దేవతలు ముత్తాత అయినటువంటి ఆయన ఎవరు? ఇక్కిస్పీడి వంశావళి యొక్క రూపము. గ్రేట్ మల్టీ యూనివర్సు అనగా 101 కళ బ్రహ్మాండంలోనే 100 కళల బ్రహ్మాండాలు అనంతం అనంతం ఉన్నాయి కదా, ఆయన మల్టీ యూనివర్స్కి తాత అయితే ఈయనకు రచయిత 21 వంశావళి. అందుకనే బాపూజీ పరదాద అంటూ ఉన్నారు. పరదాద అంటే తాతకు తాత, ముత్తాత అని మన తెలుగులో అంటూ ఉంటాం. ఇంకా 101 కళ బ్రహ్మాండాలను, 201 కళ బ్రహ్మాండాలు దీనిపైన, 301, 401 ఇలా ఇలా ఉంటుంది కదా. 21 వంశావళి మొత్తానికి కూడా ముత్తాత అవుతూ ఉంటారు. మన ఈ కార్యక్రమంలో ఇప్పుడు 21 వంశావళి ఆయన చాలా సహయోగం చేస్తూ ఉన్నారు. ఆల్మేటి అధార్టీ నిరాకారి రూపంలో బేహద్దు కళల పరంధామంలో నుండి చూస్తూ ఉన్నప్పుడు మనమున్న ఈ మల్టీ యూనివర్స్లో మరి పూర్తిగా బ్లాక్ హోల్గా కనపడింది. ఇదేంటి, నా సృష్టిలో ఎక్కడ బ్లాక్ హోల్ నల్లగా లేదే, నల్లటి మచ్చ కనపడింది బాపూజీకి. ఆల్మైటి అదాటి నిరాకారి రూపంలో పైనుండి చూస్తూ ఉన్నప్పుడు మరి బేహద్దు సృష్టిలో ఈ నల్ల మచ్చ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుని 21 వంశావళికి మెసేజ్ పంపించారు. ఆయన మళ్ళా G2లోకి వెళ్ళి చూస్తే ఈ 100 కళల బ్రహ్మాండంలో పూర్తిగా అనంతకోటి బ్రహ్మాండాలు పంచతత్వాల్లోకి మారిపోయినాయి. ఇవన్నీ కూడా నల్లగా
ఏర్పడి ఎందుకు అంటే పైన ఎక్కడా కూడా పంచతత్వాల ప్రపంచం లేనే లేదు వంద కళల బ్రహ్మాండాలలో కూడా ఎక్కడా లేదు ఒక్క మనమున్న వంద కళల బ్రహ్మాండం తప్ప ఈ యొక్క రిపోర్ట్ బాపూజీకి అంటే ఆల్మైటీ అథారిటీకి అందించడం జరిగింది కాబట్టి మరి 21వ వంశావళి రచయితను అడిగితే వచ్చినటువంటి మెసేజ్ అనుసారంగా మనకు ఇప్పుడు బేహద్ విశ్వం బేహద్ పిఎం 21వ వంశావళి వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి అక్కడ నుండి రిపోర్టు తీసుకొని బేహద్ ఆల్మైటీ అథారిటీకి ఇవ్వటం జరిగింది మరి ఆకారి బాపు బేహద్ ఆకారి బాపు ఇప్పుడు పరివర్తన ప్రాసెస్ కార్యక్రమంలో కూడా మరి ఆయన యొక్క సహయోగం అనేది ఉంటుంది 33 కోట్ల దేవతల్ని పూర్తిగా ముక్తి ఇవ్వాలి అని వారు రచించబడింది మల్టీ యూనివర్స్లో ఇక్కడ G2లో రచించబడ్డారు కానీ రచయిత ఎవరు 21 వంశావళి ఆయన యొక్క ఆకారి రూపం కాబట్టి మరి ఈ యొక్క ఆకారి రూపము 33 కోట్ల దేవతలు ముక్తి అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు తన పిల్లల్ని తన రచయితగా తను రక్షించాలి అన్న భావంతోటి తక్కువ పవర్ని వేయటం జరిగింది ఒకేసారి 10 కళల పవర్ గనక మల్టీ యూనివర్స్లో వేస్తే అందరూ కూడా పూర్తిగా మెల్ట్ అయిపోతారు ముక్తి అయిపోతారు మరి మల్టీ యూనివర్స్ను రక్షించే ప్లాన్ అసలు మొదటి నుంచి లేనే లేదు కానీ ఇప్పుడు 21 వంశావళి ఆయన ప్లాన్ ప్రకారం కూడా జరుగుతూ ఉంది దీనికోసం బేహద్ ఆకారి బాపు బేహద్ పిల్లల రచయిత నానూర భూమిపైన అనేక రూపాలను తీసుకొచ్చి ఇప్పుడు పైనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు నానూరామ్ ఎవరు అంటే బేహద్ ఆకారి బాపు చోటూరామ్ బాపు యొక్క రచన ఇది ఈయన బీకేలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేక రూపాలను లక్ష రూపాలను తీసి అందరినీ బేహద్ జ్ఞానం వినిపించేట్లు బీకేలోకి 33 కోట్ల దేవతల్ని 900,000 మందిని కూడా తీసుకొని వెళ్తున్నారు అని చెప్తూ ఉన్నారు మరి ఆల్మైటీ అథారిటీ అయితే బాపు రూపంలో ఒకే ఒక్క జన్మ తీసుకొని సాకార రూపంలోకి వచ్చారు ఇలాగా బాపూజీ బేహద్ జ్ఞానాన్ని దించి రిఫైన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు బాపూజీకి లభించినటువంటి ప్లాన్ ప్రకారం బాపూజీ అంటూ ఉన్నారు G2 నుండి 33 కోట్లు యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము మరి 900,000 మంది అనగానే 16,108 900,000 వీళ్ళందరూ కూడా పంచతత్వాల్లో ఇరుక్కుపోయారు కనుక మరి బేహద్దు పిల్లల కోసం బేహద్దు బాపు రానే వచ్చారు బేహద్దు బాపు భూమి మీదకి రానే వచ్చారు కనుక 0.5% కళ ఉన్నటువంటి ఆత్మలు మరి 2 కళల పవరు ఇస్తే వాళ్లకు ముక్తి అయిపోతూ ఉంటారు 21 వంశావళి ఆయన 10 కళల పవర్ని ఎలా వేస్తారు అని అడిగారు G2 నుండి రిపోర్టు అడిగాను ఇప్పుడు ప్రస్తుతం 33 కోట్ల దేవతలు మరి పవరు ఎంత ఉంది ఏ కళలో ఉన్నారు వాళ్ళ రచన ఏ కళలో జరిగింది అనేది మరి రిపోర్టు అడిగాను ఇప్పుడు ప్రస్తుతం మరి వాళ్ళు ఒక కళ 2 కళలు పవర్ మాత్రమే ఉన్నది అని అంటూ ఉన్నారు ఈ మెసేజ్ లభించిన వెంటనే మరి 10 కళలు ఇస్తే వాళ్ళు డైల్యూట్ అయిపోతారు కదా అందుకని 198 కోట్ల సంవత్సరాల నుండి వీళ్ళు పవర్ని పోగొట్టుకొని చివరికి ఈ విధంగా అయ్యారు మరి 33 కోట్ల దేవతల్ని రక్షించుటకు వాళ్ళు ముక్తి కాకుండా ఉండుటకు 21 వంశావళి రచన రచయిత మాటి మాటికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మొదట ఇది రిఫైన్ రీచేంజ్ చేస్తూ వచ్చాం అందుకని ఆయన చెప్పిన ఆయన ఇచ్చిన రిక్వెస్ట్ ఆయన మాట ప్రకారం 33 కోట్ల దేవతలు 2 కళలు 1 కళ వాళ్ళు కనుక మరి డైల్యూట్ కాకుండా ఉండాలి అంటే ఇలా గోళాలని తయారు చేశాము వీళ్ళు జ్ఞానం విని బాపు రూపాన్ని ధారణ చేసి ఏదైతే మనకు బాపూజీ చైన్పూర్ అహ్మదాబాద్ ఆశ్రమం పైన 10 కిలోమీటర్ల పైన 4 కళల గోళం ఉంది దానికి పైన మరి 10 కళల గోళం ఉంది అని ఇలా చెప్పుకొచ్చారు కదా ఈ యొక్క గోళంలోకి బాపు రూపాన్ని ధారణ చేసి వెళ్ళినప్పుడు ఆ 4 కళల పవర్ని వాళ్ళు తీసుకుంటారు
ఈ బ్రహ్మాండం వాళ్ళైతే డైల్యూట్ అయిపోతారు. బేహద్ పిల్లలు కాబట్టి వారిని వారికి పవరు అనేది తీసుకోవటం తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర బేహద్ జ్ఞానం ఉంది. అయితే బాపూజీ నిన్న చెప్పారు 1200 మంది ముక్తి పొందారు అని. వాళ్ళు కేవలం సాధారణమైన ఆత్మలు, భక్తి ఆత్మలు, ఈ బ్రహ్మాండంలోని ఆత్మలు రచన కనుక వాళ్ళు ముక్తి పొందారన్నమాట. మరి బేహద్ పిల్లలు కదా, G2లో రచించబడ్డారు, వీళ్ళు బేహద్ జ్ఞానము విన్నారు కనుక వీళ్ళు ఆ 4 కళల పవర్ని తీసుకొని దాన్ని క్రాస్ చేసి 10 కళల పవర్ దగ్గరికి వెళ్తే ఆ 10 కళల పవర్ని వాళ్ళు తీసుకోవటం అనేది జరుగుతుంది. 10 కళల పవర్ తీసుకున్న తర్వాత డిజాల్వ్ కాకుండా ఉన్నవాళ్ళు 33 కోట్ల దేవతలు అని తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు 40 కళల గోళంలోకి వెళ్ళి అక్కడ రిఫైన్ అవుతూ 100 కళల గోళంలోకి వెళ్తారు. తర్వాత 1000 కళల గోళంలోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా బేహద్దు పిల్లలు అని వీళ్ళు అనబడుతూ ఉంటారు. అంటే 1 కోటి కళల గోళంలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు బేహద్దు పిల్లలు అని అర్థం. ఇలా క్రాస్ చేసేటువంటి ప్లాను అనేది ఏర్పాటు చేశాం. ఈ ప్లాను ప్రారంభం అయ్యింది. మరి ఆత్మల యొక్క ముక్తి జీవన్ముక్తి కార్యక్రమం ప్రారంభమైంది. సూక్ష్మ జగత్తు యొక్క ప్లాను అంతా ఇప్పుడు 21 వంశావళి ఆయన తయారు చేస్తూ ఉన్నారు. మల్టీ యూనివర్స్లో ఫస్ట్ మరి 4 కళల పవర్ వేయటం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ పైనుండే అంతా నడుస్తూ ఉంటుంది. ఏ కళలో ఎవరిని రక్షించాలో, ఎవరు రక్షించబడతారో, మరి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ క్రాస్ అయ్యి వెళ్ళేటటువంటి వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. తక్కువ పవర్ ఉన్నవాళ్ళు ముక్తి పొందుతారు. ఇలాగా రీఫైన్ రీచేంజ్ అనేది చేస్తూ ఉన్నారు. స్థూల వతనం యొక్క ప్లాన్ కూడా సూక్ష్మ జగత్ అనుసారంగానే జరుగుతుంది. ఎందుకని అంటే సూక్ష్మ జగత్తుకు మరి స్థూల జగత్తు మొత్తం నడిపిస్తూ ఉంది. అంటే సూక్ష్మ జగత్తే స్థూల జగత్తు నడిపిస్తూ ఉంది. ముందు సూక్ష్మంగా అయితే తర్వాత స్థూలంగా కూడా అవుతుంది. కాబట్టి ఈ విధంగా రీఫైన్ రీచేంజ్ రిటర్న్ జర్నీ యొక్క ప్రోగ్రాము అనేది స్టార్ట్ అయింది. ముక్తి జీవన్ముక్తి అనేది ప్రారంభమైంది అని బాపూజీ చెప్తూ ఉన్నారు. అచ్చా, నెక్స్ట్ బాపూజీ చెప్పేది నెక్స్ట్ ఆడియోలో విందాము. నమస్తే. పరమశాంతి.